హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 7 యొక్క అప్డేట్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో బిగ్ బాస్ కంటెంట్ మీదే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే మన వీడియో అనేది కొద్దిగా వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 September 3rd అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతున్నది. అలాగే 24/7 లైవ్ హాట్స్టార్లో అయితే రావడం అయితే జరుగుతున్నది. అలాగే 1 అవర్ ఎపిసోడ్ వచ్చేసి స్టార్ మాల్లో 10 to 11 ఈ టైంలో అయితే రావడం అయితే జరుగుతున్నది. ఇక హోస్ట్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 7కి నాగార్జున గారే హోస్ట్గా అయితే రావడం అయితే జరుగుతున్నది. అలాగే బజ్ హోస్ట్గా అయితే శివ అయితే రావడం అయితే జరుగుతున్నది. అలాగే బీబీకే హోస్ట్గా అయితే అరియాన్ అయితే రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 యొక్క ప్రోమో అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది కదా, ఆ ప్రోమోలో నాగార్జున గారు అయితే ఇవ్వడం అయితే తప్పేమీ లేదు అని ఒక సాంగ్ అయితే పాడారు కదా. ఈ పాట గురించి బీబీ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో అయితే సుమా గారు అయితే నాగార్జున గారిని అయితే ఈ విధంగా అయితే అడగడం అయితే జరిగింది. సార్, కుడి ఎడమ అయితే దాని మీనింగ్ ఏంటి సార్ అని అడిగింది. అప్పుడు నాగార్జున గారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కొత్త రూల్స్ అయితే ఉండబోతున్నాయి, కొత్త గేమ్స్ అయితే ఉండబోతున్నాయి, కొత్తగా ఛాలెంజెస్ అయితే పెట్టడం అయితే జరుగుతున్నది. ముందైతే ఏ గేమ్ ఎప్పుడు వస్తుంది, ఆ గేమ్ ఎలా ఆడాలి, అలాగే మిడ్ ఎలిమినేషన్లు ఎప్పుడు ఉంటుంది, టోటల్ టాస్క్ ఎప్పుడు ఉంటుంది, నామినేషన్లు ఎప్పుడు ఉంటాయి, నామినేషన్లో మనం సేవ్ కావాలంటే ఎలాగా అక్కడ నామినేషన్ చేయాలి అనేది అందరికీ ముందుగానే తెలిసిపోయి ఆ విధంగా అయితే వాళ్ళు దాని తగ్గట్టు అయితే మాట్లాడేవారు. కానీ ఇప్పుడైతే బిగ్ బాస్ టీమ్ అయితే కొత్త రూల్స్ అయితే పెట్టబోతుంది. నామినేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాలి. ఇప్పుడు ఎవరైనా సిల్లీగా నామినేషన్ చేశారంటే నామినేషన్ చేసిన వారికైతే కొన్ని పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే ముందైతే ఎవరు కెప్టెన్ అయ్యారో వారికైతే ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చేది కదా, కానీ ఇప్పుడైతే కెప్టెన్తో పాటు ఒక 3 మెంబర్స్ని అయితే సేవ్ చేసే పవర్ అయితే ఈ సీజన్లో అయితే రావడం అయితే జరుగుతున్నది. ఈ పవర్ వల్ల బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా గొడవలు అయితే జరిగే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే ఈ సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్లు అలాగే డబుల్ ఎలిమినేషన్లు కూడా ఉండబోయే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఫస్ట్ వీక్లో కూడా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే హైగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్గా సాగర్ అయితే రాబోతున్నాడు. ఈయన మొగలి రేకులు సీరియల్లో హీరోగా నటించాడు, అలాగే కొన్ని మూవీస్లో హీరోగా కూడా నటించాడు. ఈయన అయితే 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ పండు, ఈయన ఒక డ్యాన్సర్, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈయన కూడా 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ శోభా శెట్టి, ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమె 99.99% బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ అమర్దీప్, ఈయన కూడా సీరియల్ ఆర్టిస్టే, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ అంజలి, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే జబర్దస్త్ నుండి అయితే 3 కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. అది ఎవరెవరు అంటే బుల్లెట్ భాస్కర్, నరేష్, అలాగే తన్మయ్. ఈ 3 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి వర్ష, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ సోనియా సింగ్, ఈమె అయితే కొన్ని మూవీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా అయితే విరూపాక్షి మూవీలో సైడ్ క్యారెక్టర్గా అయితే ఈమెతే చేసింది. నెక్స్ట్ వచ్చేసి శ్వేతా నాయుడు, ఈమె ఒక యూట్యూబర్, అలాగే డ్యాన్సర్, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి 99.99% అయితే రావడం అయితే జరుగుతున్నది. అలాగే అనిల్ గిల్, ఈయన ఒక యూట్యూబర్, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ, ఈయన కూడా ఒక యూట్యూబరే, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్, ఈయన సీరియల్ ఆర్టిస్ట్, ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి
99.99% అయితే రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి నవ్యస్వామి, ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ మనం లాస్ట్ సీజన్లో చూసాం కదా, వసంతి, ఆమె ఫ్రెండే ఈమె, ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ ధనుష్, ఈయన యాంకర్, ఈయన బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని ఇంటర్వ్యూ చేసేవాడు. ఇతను కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ మోహన్ భోగరాజు, ఈమె వచ్చేసి సింగర్, ఈమె కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమె కూడా 99.99% అయితే బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. నెక్స్ట్ కంటెస్టెంట్ యాదమరాజు, ఈయన జబర్దస్త్లో కూడా యాక్టింగ్ చేశాడు, అలాగే కంపెనీ అని కొన్ని మూవీస్లో అయితే ఈయన యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వీళ్ళైతే వస్తున్నారు, వీళ్ళల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా రాలేకపోతే ఎవరు రాలేదనేది ఫర్దర్ వీడియోలు అయితే నేను అప్డేట్ చేస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా ఫర్దర్ వీడియోలు అయితే నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.